नमस्कारम वेलकम टू ए1 टीवी न्यूज़ रंगारेड्डी जिल्ला चेवेल्ल मंडलम केंद्रंलो चेवेल्ल मंडलानिकी चेंदिन विविध ग्रामालकु चेंदिन 43 मंदि लब्धिदारुलकु कल्याण लक्ष्मी शादी मुबारक चेक्कुलनु अंदिंचारु एम्मेल्ये कालयादय्य 43,04,988 रूपायल चेक्कुलनु लब्धिदारुलकु आयन पंपिणी चेशारु कृष्णा जिल्ला जग्गयपेट नियोजकवर्गम गरिकपाडु चेक्पोस्ट वद्द 30,00,000 విలువగల గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు సిబ్బంది 90 బ్యాగుల్లో గుట్టు చప్పుడు కాకుండా డీసీఎం వ్యాన్ లో తరలిస్తోంది గుట్కా మాఫియా కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి విజయనగరంకు వ్యాన్ లో తరలిస్తున్నారు గుట్కా మాఫియా తరలించినట్లు జగ్గయ్యపేట సిఐ నందిగామ డిఎస్పి మీడియాకు తెలిపారు నమస్కారం ఈ రోజు సాయంత్రం మన గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో ఈ యొక్క గుట్కా टाटा वेहिकल गुटन अट्ठा आर बाटिल सीज जी दी वर्त दादापू 30,00,000 रूपये हॉल सेल अभी रिटेल अंटे इधी बीदर नीचे वया हईदराबाद विजयनगर जिल्ला को पार्वतीपुर को वालो ड्राइवर अब्दुल गनी तरवा सलमा अने वाल अरेस्टे रिमांड पंप जरूर కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకచెర్ల పరిటాల గ్రామం బృందావన కాలనీలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారి విగ్రహం వద్ద ద్రోణాదుల ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో నందిగామ భక్త బృందం వారిచే కోలాటం ఏర్పాటు చేశారు మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల వద్ద భక్తి పాటలు ఆలపించారు ఐదో రోజు అమ్మవారు అన్నపూర్ణదేవిగా మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు దుర్గమ్మ సన్నిధిలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు Yeah.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన రాయపర్తి రామాలయం ప్రధాన అర్చకులు ఆరుట్ల రామకృష్ణాచార్యులు బతుకమ్మ పండుగపై ఒక క్లారిటీ ఇచ్చారు. అష్టమితో సంబంధం లేకుండా బతుకమ్మను 9 రోజులు ఆడిన తర్వాతే నిమజ్జనం చేయాలని సూచించారు. ఇది తెలంగాణ సాంప్రదాయం అన్నారు ఆయన. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రజల పండుగ జరుపుకోవాలన్నారు. ఇందులో భాగంగానే సద్దుల బతుకమ్మ 14వ తేదీన దసరా 15వ తేదీన జరుపుకోవాలని ఆయన తెలిపారు. देवस्था मुख्य अर्चक विवरी मन के अंदर यह यावत् प्रजानीकमंदर पंडल वन बड़े सतोषदायक अंदर जरूक चला सतोषम अच्छे मुख्यमंत्री सद्दुल बतुकम्मा विषय ला चार मंदिर प्रजु इबड़ा को सिद्धांत 13वा तेदी राशार को सिद्धांत 14वा तेदी अंजी राय जी दुर्गाश्रमी प्राणिक राशार और प्रातीय आचार దానికి ఎలాంటి ఒక సంబంధం లేకుండా అనబడేటువంటి ఒకరు రాశారు. దాని తోటి చాలా మంది ప్రజలు ఈ ఒక పండుగ విషయం లోపల దూరవాణి లోపల మామలను దగ్గరగా నిన్నటి నుండి ఒక 2-300 ఫోన్లు మేము ఈ విషయం లోపల మాట్లాడాం. యావత్ మంది ప్రజలందరూ కూడా మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఉదయం నుండి ఇదే ఒక ప్రశ్నను సందిస్తున్నారు. కాబట్టి వారి అందరి యొక్క ఆలోచనకి అనుగుణంగా కొడకన్న సిద్ధాంతి గారు, పాలకుర్తి దేవస్థానం, సోమేశ్వర లక్ష్మణసింహ దేవస్థాన సిద్ధాంతి గారు మరి అలానే మేము కూడా ఈ యొక్క నిర్ణయాన్ని మేము ఆచరణకు తీసుకొని 13 దుర్గాష్టమి ఉంది. అయితే దానికి అష్టమితోటి సంబంధం లేదు. దుర్గాష్టమి నాడు దుర్గా అమ్మవారికి పూజా కార్యక్రమాన్ని చేస్తాము. మనకు ప్రాంతీయ ఆచారం అంటే ఏంటి అంటే నవాన్నికం. ఏ కార్యక్రమం జరిగినా ఉత్సవాలను గణపతి నవరాత్రులు చేస్తాం, అలానే శరణ నవరాత్రులు అమ్మవారికి కూడా 9 రాత్రులు చేస్తాం. కాబట్టి అలానే బతుకమ్మ పండుగ కూడా 9 రోజులు ఆడవలసిందే ఉందే ఖచ్చితంగా. దీన్ని నవాన్నికం అంటారు. కాబట్టి 9 రోజులు ఆడిన తదనంతరము అదే రోజు అమ్మవారికి నిమజ్జన కార్యక్రమాన్ని చేయాలి. అందుకే ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా మా దేవస్థానం తరపు నుండి ఇక్కడ తప్పనిసరిగా మేము డిక్లరేషన్ చేస్తున్నాము. 14వ తేదీ గురువారము సద్దుల బతుకమ్మ, 15వ తేదీ శుక్రవారము విజయదశమి. ప్రకాశం జిల్లా కొండపి మండలం వెన్నూరు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు సబ్ కలెక్టర్ చేతన్. సచివాలయంలో ప్రభుత్వ పథకాలు, పలు అభివృద్ధి పనులు, జగనన్న ఇళ్ల పనులు జరుగుతున్న తీరును ఆయన అధికారులతో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ శ్రీనివాసరావు, సెక్రటరీ అశోక్ కుమార్, పంచాయతీ సచివాలయ సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శ్రీ మహాలక్ష్మి ఆలయంలో మహాలక్ష్మి కమ్యూనిటీ హాల్ సభ్యులు అంతా కలిసి అమ్మవారికి హారతి ఇచ్చారు. యజ్ఞం చేసి ఓడిబియ్యం సమర్పించి అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోష్ శర్మ, 19వ కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డి, కమ్యూనిటీ హాల్ సభ్యులు దశరథ్ రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకట్రావు, అల్లాడి వంశీకృష్ణ, గుజరాతీ ఆకాష్, శ్రీను, రవిగౌడ్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలి మండల కేంద్రం రాంబిల్లిలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం పండగ వాతావరణంలో ఘనంగా జరిగింది. ఎలమంచిలి ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు మాట్లాడుతూ
ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నదే వైసీపీ ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆసరా కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు ఆయన. ఆసరా పథకం కింద మంజూరైన నగదును చెక్ రూపంలో మహిళా సంఘాలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొట్టుముక్కల శిరీష, జెడ్పీటీసీ నాగరాజు, జేడీ లక్ష్మణరావు, ఎంపీడీఓ కేఎస్ కొండలరావు, డ్వాక్రామ్ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలి మండల కేంద్రం రాంపిల్లిలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం పండగ వాతావరణంలో ఘనంగా జరిగింది. ఎలమంచిలి ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు మాట్లాడుతూ ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నదే వైసీపీ ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆసరా కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. ఆసరా పథకం కింద మంజూరైన నగదును చెక్ రూపంలో మహిళా సంఘాలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొట్టుముక్కుల శిరీష, జెడ్పీటీసీ నాగరాజు, జేడీ లక్ష్మణరావు, ఎంపీడీఓ కేఎస్ కొండలరావు, ద్వాక్రా అధికారులు, మహిళల సంఘాల ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి మనం యువత పండగ వాతావరణం నెలకొల్పి అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ గారు ఆ రోజు పాదయాత్రలో మీ కష్ట నేను ఉన్నాను, నేను విన్నాను. మన ప్రభుత్వ నాయకుడు మన యువి రామమూర్తిరాజు గారికి, అలాగే మన డిప్యూటీసీ మెంబర్ నాగరాజు గారికి, అలాగే మా ఎంపీటీ గారికి, అలాగే వైస్ ఎంపీటీ గారికి, వేదగారి పక్కనకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి కూడా ద్వారా సంఘాల అక్కచెల్లెమ్మలు ఇచ్చేశారు. కానీ గత ప్రభుత్వం కాకుండా మనకి జగనన్న ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఏదైతే మనం ఆలోచించి మనందరం కూడా ఓటేసిన జగన్ గెలిపించామో అది ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చి ఈ రోజు అక్కచెల్లెమ్మ మనకి ఒక అనియం ఉన్నాడు అని ప్రూవ్ చేశాడు. అది మనందరం కూడా గుర్తుంచుకొని మనం ఎప్పుడు కూడా మన జగన్ గారిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అలాగే మన యువ మంచి ఉపయోగించుకుంటే అది చేసిన ఆయనకి పేరు ఉంటుంది, అలాగే మన యువ రామంతరావు వ్యాసిన పేరు ఉంటుంది. మన అందరూ అక్క చెల్లెలు బాగుంటేనే రేపు పొద్దున మీ అందరూ కూడా ఓట్ చేస్తేనే ఈ స్టేజ్ మీద మానవులందరూ కూడా మించి మాట్లాడగలరు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక
కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు అన్నారు. సంకలి షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన యూనియన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రావు, రాంబాబు, శ్రీనివాసరావు, రామరాజు, జయంత్, తిరుపతిరావు, ప్రకాష్, రాము, నాగేష్, లక్ష్మణరావు, ఈశ్వరరావు, రామకృష్ణ, అశోక్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో భక్తులు భవానీ మాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ధరించి నిష్ఠతో ఉంటారు. ఈ సంవత్సరం కూడా భక్తులు ఎక్కువగా మాలలు వేశారు. ఇందులో భాగంగా భక్తులకు అన్నదానంను నరవ నారాయణరావు నిర్వహించారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెంబర్స్ పి మహేష్, వై మోహన్రావు, డి వెంకన్న, వై ధనుంజయరావు, ఎస్ సోమేశు, ఏ పోలరావు, అయ్యప్ప గురుస్వామి, సాలిపల్లి కాశీబాబు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం బూజా మండలం అల్లేన పంచాయతీలో జగనన్న నాణ్యమైన బియ్యం లబ్ధిదారులకు అందకపోవడంతో సచివాలయాన్ని ముట్టడించారు. అన్ని అర్హతలు ఉండి బియ్యం రాకపోవడానికి గల కారణం ఏమిటని సచివాలయ సిబ్బందిని గ్రామస్తులు నిలదీశారు. సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు వివరించి న్యాయం చేస్తామని చెప్పడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. ఆముదాల వలస సచివాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు రెండే పెండింగ్ ఉన్నాయి, అందరూ వచ్చాయి అన్నది అమ్మది నిండు ఉంది అంటే సక్సెస్ అయిపోయాయి రావాలంటే మాకు తెలియదు అని కూర్చుని మీద కూర్చోంటే మేము ఊరిపించి లేదండి. మేము కట్ అయింది అని కట్టలేదు, కట్ అయింది ఓకే కానీ కట్ అయింది మళ్ళీ మాకు ఇస్తారు ఇవ్వండి ఇస్తారు అడుగుతున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ వాసవి కన్యకా బిందే సేవలో ఆర్యవైశ్య సభ
పెళ్లికాని యువతులు పాల్గొన్నారు. ఇంటింటికి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులు భూశెట్టి రామ్మోహన్, కమిటీ సభ్యులు బిందె సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ధర్నాకు దిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిది అప్పలనాయుడుతో కూడిన ప్రతినిధి బృందం మాట్లాడుతూ నష్టపోయిన రైతులను గుర్తించి పంటకు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల జిల్లా అధ్యక్షులు కేమిడి రామూర్తి నాయుడు, పిట్ట రమణ, చిక్కాల గోవిందరావు, లావేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేనైతే 4 ఎకరాలు మొక్కజొన్న వేసాను. మొత్తం మొక్క కూడా లేకుండా మొత్తం నేలమట్టం అయిపోయింది మొక్క. కానీ అధికారులు వచ్చారు, మన ఏవో వచ్చి చూశారు. చూసి మీకు అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది, మీకైతే పంట నష్టం వస్తుంది అనుకుని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంచుమించుగా ఒక 10-15 రోజులు అవుతుంది. మేము ఫోన్ చేసి మాట్లాడుతూ అయితే మొక్కజొన్నకు అయితే మేము రాయితీని ఇవ్వలేకపోతున్నాము, అంటే రాయితీ ఇవ్వట్లేదు మన 3 మండలాల్లో కూడా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలా మరి మొక్కజొన్నకి ఇవ్వకపోతే బాగోదు కదండి. ఎకరాకి ఇంచుమించుగా మాకు ఖర్చు అయ్యేది 20,000 ఖర్చు అవుతుందండి. మాకు కనీసం ఆ పెట్టుబడి ఖర్చు అయినా గవర్నమెంట్ ఇచ్చే మనం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున జిల్లా కలెక్టర్ గారికి ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏంటంటే మరి సూక్ష్మ నీటి పారుదల సదుపాయాన్ని కల్పించడానికి తుంపర బిందు సేద్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో మెట్టుకున్న రైతాంగానికి గత 3 సంవత్సరాల నుంచి సబ్సిడీలు ఇవ్వకపోవడంతో, అసలు దానికి కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో పరికరాలను సరఫరా చేయడం లేదు. ఆ రకంగా లక్షలాది మంది రైతులు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి ఇప్పటికీ కూడా అందించలేదు ఆ పరికరాలు. వ్యవసాయ పరికరాలు తక్షణం అందించాలని కోరుతున్నాం. అలాగనే మొన్న జిల్లాలో గులాబ్ తుఫాన్ అనేది వచ్చింది, 20,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. మరి మొత్తంగా చూసుకుంటే 40,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. మరి ఈరోజు కూడా మొక్కజొన్న పని నష్టపోయిన రైతాంగానికి సంబంధించి పెద్ద నష్టం లేదని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి నష్టపోయిన రైతులు ఇక్కడే ఉన్నారు. 2,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘం తరఫున కరెక్ట్ గానే మేము కోరబోతున్నాం. ఇది తక్షణమే ప్రభుత్వం స్పందించి జిల్లాలో జరిగిన నష్టాన్ని గుర్తించి మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వెల్లడించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గుమ్మఘట్ట మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ 2వ విడత ఆసరా పథకం ద్వారా 689 మహిళా సంఘాలకు 3.85 కోట్లు అకౌంట్లో జమ చేసినట్లు ఆయన వివరించారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు, మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసి చైర్మన్ ఉషారాణి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎం భవానీ, ఎంపీపీ జెడ్పీటీసీ మహేష్, ఉపేందర్ రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. మీకు మంచి చేసే దాని కోసం, మీకు పని చేసే దాని కోసం. కాబట్టి ఎక్కడ కూడా రాదు. నేను గుడికి పోయినప్పుడు గుడిలో ప్రసాదం ఇస్తే నోట్లు వేసుకునేస్తాను. గుడిలో ప్రసాదం పెట్టినప్పుడు ఇంటికి తీసుకుంటాను. ఇంటికో గుడ్డు అనేవాడు అమ్మని ఎందుకు సృష్టించారు అంటే దేవుడు లేకుండా దగ్గరంతా దేవుడు స్థానంలో అమ్మ ఉంటుంది అని చెప్పి. కాబట్టి మహిళలు ఉన్నటువంటి ఆ తల్లి గుణం తన సంసారంలో అందరూ బాగుండాలి. కొన్న వడ్డీ డబ్బులు
అమ్మవారి డబ్బులు, విద్యా దీవెన, వసతి దీవెన అన్ని డబ్బులు కూడా అక్క చెల్లెమ్మలకు ఇస్తామని, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా దాన్ని వాడుకుంటారు అని చెప్పేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మనం ఎవరి కోసం వెళ్తా ఉన్నాం, పిల్లల కోసం. ఎంత కష్టం ఉన్నా కూడా మన కష్టం మన పిల్లలు గుర్తు వాళ్ళు బాగుండేలా అనుకుంటారు. ఆటో తోలే అతని కొడుకు కూడా నా కొడుకు కలెక్టర్ కాదని కోరుకున్నారు, తప్ప తప్పు కాదు. ఉపాధి హామీ కూలిపోయే వాళ్ళు కూడా తమ కొలెక్టర్ ఎస్ఐ తమ కొడుకు ఎస్ఐ కావాలని, కలెక్టర్ కావాలని, ఎస్పీ కావాలని కోరుకోకూడదా? వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2 రోజుల వాలీబాల్ టోర్నమెంట్ ను వరంగల్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ప్రారంభించారు. వరంగల్ ఈస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని సుమారు 45 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నట్లు సిపి వెల్లడించారు. బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరిగే ఈ పోటీల్లో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వాలీబాల్ పోటీల్లో యువత క్రీడా స్ఫూర్తితో పాల్గొని విజయం సాధించాలని సిపి ఆకాంక్షించారు. పేట బచ్చన్నపేట నుండి వచ్చినటువంటి టీం ఇది. తర్వాత చిన్నరావుపేట, చిల్పూర్, వాగ్దేవి కాలేజ్లో రూరల్ యూత్ కోసం మొత్తం కమిషనరేట్కి అన్ని మండల్స్ నుంచి ఒక యూత్ ఇక్కడ వచ్చారు. వాళ్ళ కోసం 2 డేస్ వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశాము. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఆఫ్ వరంగల్ పోలీస్. అదేవిధంగా ఇంతకుముందు కూడా మేము వేరే ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశాము. ఇన్ నియర్ ఫ్యూచర్ మేము ఒక కోచింగ్ పోలీస్ రిక్రూట్మెంట్ కోసం కూడా స్టార్ట్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇది 2 డేస్ వాలీబాల్ ప్రోగ్రామ్ ఉంది. ఈ టోర్నమెంట్లో మాకు వాగ్దేవి కాలేజ్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ గివింగ్ అస్ ద స్పేస్, లాజిస్టిక్స్, గ్రౌండ్స్, తర్వాత స్టాఫ్ అండ్ ఆల్సో ద ప్రైజెస్ అండ్ ద ట్రోఫీస్. ఇట్ ఈస్ టోటలీ ఆర్గనైజ్ బై దెమ్. ఇక్కడ ఈస్ట్ జోన్ పోలీస్ వాళ్ళు ఫ్రమ్ మామ్నూర్ డివిజన్ అండ్ మామ్నూర్ లోకల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో ఇది లిమిట్స్లో ఇది జరుగుతుంది. అండ్ ఎవ్రీబడీస్ ఎంజాయింగ్. మాకు 40 టీమ్స్ ఇక్కడ వచ్చారు. రేపు క్లోజింగ్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ టు రీచ్ ద పబ్లిక్, పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అండ్ ఆల్సో టు హ్యావ్ గుడ్ విల్ అమంగ్ ద పోలీస్. అండ్ రోడ్లపై చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచేలా అందరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కమిషనర్ ప్రసన్న రాణి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వార్డులను వారు పరిశీలించి రోడ్లు, వీధులను శుభ్రం చేయించారు. పట్టణంలో పారిశుద్ధ్యం పారద్రోలడానికి ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. రోడ్లపై ఎవరైనా చెత్త వేస్తే వారికి జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఎవరు చెత్తను వేయకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న చెత్త బుట్టలలో వేసి మున్సిపల్ కార్మికులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఓవరాల్ గా వార్డ్ అంతా తిరుగుతుంటూ శానిటేషన్ వైజ్ ఏ విధంగా పేలుతున్నాయి అనేది చూస్తున్నాము. అదొకటి శానిటేషన్ సిబ్బంది కూడా అన్ని క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తున్నా. అదేవిధంగా కొన్ని కొన్ని దిక్కుల టీసీ రోడ్ అది బాగా ప్రాబ్లం అవుతుందనేది, అదేవిధంగా డ్రైన్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కొంచెం కరెక్షన్ చేసే విధంగా మన అధికారులను నేను చూడడం జరిగింది. వాళ్ళది కమిషనర్ గారు, అదేవిధంగా డి గారు కూడా ఉన్నారు. వారు వారు వారి యొక్క అబ్జర్వ్ చేసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఈ హాస్పిటల్ వాళ్ళకు కూడా రోడ్ పైన కానీ ఇక్కడ కానీ చెత్త వేయకుండా మరి కొబ్బరి బోండాలు అలాంటివి కూడా గుర్తించడం జరుగుతుంది. సో అలాంటివన్నీ కూడా మన మున్సిపల్ వాహనం వచ్చినప్పుడు వాళ్ళకి అందివ్వాలని తెలియజేస్తూ, అంతేకాకుండా ఏదైనా ఎక్కువ వెనకాల చేసినట్లయితే వాళ్ళపైన ఫైన్ విధించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఏమైనా ఉన్నట్టయితే గుర్తించి తక్షణం అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.
ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయ